శేషాద్రి ఎక్స్ప్రెస్లో కిడ్నాప్ అయిన పసిబిడ్డ ఎట్టకేలకు దొరికింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు పగడ్బందీగా చేసిన విచారణలో బిడ్డలను అపహరించే ఈ ముఠ ఒక వ్యూహం ప్రకారం రైళ్లు బస్సులలో ప్రయాణిస్తూ ఉంటుందని అర్థమైంది. కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు తిరుపతికి చెందినవారు. బిడ్డల కోసం రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. తణుకులో రైలు ఎక్కి బెంగళూరుకు వెళ్తున్న కూలీ దంపతులతో మాటలు కలిపారు. కూలీల పరిస్థితి చూసి ముగ్గురు బిడ్డల్ని మీరు ఎలా సాకగలరని, చిన్నబిడ్డను తమకి అమ్మమని వల విసిరారు. అయితే ఇందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో యథాప్రకారం మాటలు కలుపుతూ వచ్చారు. కావలికి వచ్చేటప్పటికీ బిడ్డల తల్లిదండ్రులు ఆదమర్చి నిద్రపోతూ ఉండేసరికి మూడో బిడ్డను తీసుకుని పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వాళ్లు ఎక్కిన బస్టాండ్ నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు. నూజివీడికి ఆ పాపను అమ్మేందుకు పోవాలనుకుని నూజివీడు బస్సు ఎక్కి ఒంగోలులో దిగి మళ్లీ ఒంగోలు నుంచి విజయవాడకు వెళ్లి అక్కడ్నుంచి నూజివీడికి వెళ్లారు. కిడ్నాపర్లను తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన ఉండే షేక్ బీబీ, షేక్ నాగూర్ బీగా గుర్తించారు. ఇద్దరికీ ఒకే మొగుడు, అతడి పేరు హుస్సేన్. తిరుపతి, నూజివీడు, భీమవరంలో వీళ్లకు ఇల్లు ఉన్నాయి. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కడం కొరకు మా దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్, అతని భార్య ముగ్గురు ఆడబిడ్డలతో తణుకు రైల్వే స్టేషన్కి రాగానే ఈ ప్రక్కన ఉన్నటువంటి ఈమె తనకు కడుపు ఉన్నట్టు లోపల బట్టలు కడుపు బట్టలు పెట్టుకొని నీ కూతురు చాలా బాగుంది మాకు అమ్మేస్తావా అని వాళ్ళతో మాట్లాడడం, ఆ బిడ్డనెత్తుకొని 10 సార్లు 20 సార్లు ముద్దులు పెట్టడం, అది చేయడం ఇది చేయడం చేసుకొని ట్రైన్ ఎక్కిన తర్వాత వాళ్ళని అక్కడ కూర్చోడం చూసుకొని విజయవాడలో ఆ భోగిలోకి వచ్చి బిడ్డని కిందెందుకు పడుకోబెట్టారని ఏదో ప్రేమ వలకబోసినట్టు చేసి ఒక చీర కట్టి ఆ చీరలో ఉయ్యాలేసినట్టు వేసి యువతలు వీళ్ళు నిద్రపోయిన తర్వాత ఆ బిడ్డని ఏడిపించకుండా చేయడం కొరకు ఏం చేశారు ఏంటో తెలియదు కానీ ఆ బిడ్డల్ని ఎత్తుకొని దిగిపోయారు. ఈ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఫిర్యాదుదారుడు అతని భార్య వాడు కావలి దాటిన తర్వాత నెల్లూరుకు ముందుగా ఇది చేసుకున్నారు, కేసు రిజిస్టర్ చేశాం. ఒక విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే ఈ స్త్రీలకు ఒక ఇల్లు కాదు, తిరుపతిలో ఒక ఇల్లుంది, నూజివీడులో ఒక ఇల్లుంది, భీమవరంలో ఒక ఇల్లుంది, ఎందుకు ఈ ఇండ్లు పెట్టారు, ఎవరెవరు వీళ్ళకు ఉన్నటువంటి అసోసియేట్స్, ఆ విషయాలు ఇంకా మేము వీళ్ళ దగ్గర నుంచి రాబడుతూ ఉన్నాం. దిగి ఇద్దరు వేరైపోయి బిడ్డను ఒకరు తీసుకోవడము, ఇంకొక ఆమె వాచ్ చేసుకుంటూ వెళ్తూ అవతలకు ఫోన్లు చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఆర్టీసీ బస్టాండ్కి చేరారు ఆటోలో. అక్కడికి చేరిన తర్వాత అక్కడి నుంచి ఒక ప్రైవేట్ బస్సు, ఆర్టీసీకి నడుస్తున్న బస్సు, నూజివీడి బస్సు ఎక్కారు. వీళ్ళు నేరస్తులు కాబట్టి ఎంత తెలివైన వాళ్ళు, నూజివీడికే వీళ్ళు పోవాలి, నూజివీడికి పోయేది లేకుండా ఒంగోలులో దిగిపోయారు. అది కూడా వెనక ప్రక్కన పువ్వులు దించే స్థలం ఉంటుంది, అక్కడ దిగిపోయి సీసీటీవీలలో వీటిల్లో రానియకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక దగ్గర పోయి దాంట్లో ఎక్కి అక్కడి నుంచి విజయవాడలో దిగి విజయవాడ నుంచి మొత్తం మీద నూజివీడి చేరారు. అయితే ఇదే టైంలో మాకు టవర్ లొకేషన్స్ ఎక్కడో హైదరాబాద్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, తెలివిగా ఏం చేశారు ఈ ఫోన్లు అక్కడికి జారేశారు హైదరాబాద్ పోయిపో అంటే మిస్గైడ్ చేయడానికి. వీళ్ళు ఏం చేస్తున్నా కానీ మాకున్న టెక్నాలజీతో, అందుకే మావాడు నేను చెప్పాను కదా వినోద్, షామీరు, మా సురేష్ వీళ్ళు ఐటీ కోర్ టీంలో ప్రత్యేకంగా చాలా నైపుణ్యతను ప్రదర్శించి ఆనంద ఎస్ వీళ్ళు నలుగురు కలిసి చాలా చక్కనైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీటికన్నా కూడా మా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ ఆన్లైన్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రెస్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా స్పాంటేనియస్గా చేశారు. దట్ వాజ్ అ వెరీ గుడ్ వర్క్ సార్.